దర్శకరత్న దాసరి నారాయణరావు మొన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మరణం వెనుక అనుమానాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది దాసరి పెద్ద కోడలు సుశీల. మీడియాతో మాట్లాడిన ఆమె, గతంలో దాసరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను చూడ్డానికి వచ్చానని, అయితే తనను లోనికి అనుమతించలేదని, ఎందుకు అనుమతించలేదని ఆమె ప్రశ్నిస్తోంది. మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలున్న మాట వాస్తవమే, కానీ నాకు నా భర్తకు విడాకులైతే అవలేదు. లాస్ట్ టైం మామగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అంత ఆరోగ్యమైన మనిషి హఠాత్తుగా ఇలా అనారోగ్యం పాలయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. లాస్ట్ టైం నేను ఆయన్ని చూడ్డానికి వచ్చినప్పుడు నన్ను లోపలికి పోనీలేదు, దాని మీద కొంచెం అనుమానాలున్నాయి. ఇప్పుడు 4 మామగారి దగ్గరకు వెళ్ళాను, ఆయన మంచిగా మాట్లాడారు. నా కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని చెప్పారు. ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది, 2 ఆగిరండి, కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పారు అంటూ సుశీల చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో దాసరిది సాధారణ మరణమో లేక మరేదైనా ఉందా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సుశీల మాట్లాడిన మాటలను షేర్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఆస్తి కోసమే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.